Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawanpai BJP attack start. Chandra Babu full happy. AP రాజకీయాలలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అనే దానికి క్లారిటీ వస్తోంది. అనుకున్న సమయం కంటే ముందుగానే దాదాపు ఖరారైన పొత్తును అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జగన్ను ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. అందులో భాగంగా బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న జనసేన అయిష్టంగానే ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ నేతల సమక్షంలో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొత్త గేమ్ మొదలుపెట్టింది. ఏపీలో కొంతకాలంగా బీజేపీ జనసేన కటీఫ్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన MLC ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచిన జనసేన మద్దతు ఇవ్వలేదు. తాము కోరినా పవన్ ప్రకటన చేయలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేన MLC ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపు ఇచ్చినా బీజేపీకి వేయమని మాత్రం చెప్పకపోవడాన్ని కమలం పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. ఇక పవన్ తమతో ఉండే అవకాశం లేదని డిసైడ్ అయ్యారు. జనసేన ఆవిర్భావ సభలోనూ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపైన పార్టీలో చర్చ జరిగింది. బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఆ వెంటనే పవన్ను ఉద్దేశించి పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో బంధం పైన బీజేపీ నేత మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పేరుకే పొత్తు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. తాము మద్దతు కోరినా జనసేన ముందుకు రాలేదని అన్నారు. విజయవాడలో పార్టీ ముఖ్య సమావేశం జరిగింది. తమతో ఉన్న దూరం పాటిస్తున్న పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో పార్టీ ముఖ్య నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనల్లో భాగంగానే ఇప్పుడు పవన్ లక్ష్యంగా బీజేపీ నేతలు ఇప్పటి వరకు మౌనం పాటిస్తూ వచ్చినా ఇక ఓపెన్గా మాట్లాడడం ప్రారంభించారు. జనసేన తమతో పొత్తులో ఉంటూనే మరో పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ జనసేన కలిసి ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉంటుందని ప్రజలు నమ్ముతారని మాధవ్ స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని పరోక్షంగా తమ లక్ష్యం స్పష్టం చేశారు. ఇక బీజేపీ జనసేన మధ్య బ్రేకప్ ఖాయంగా కనిపిస్తోంది. పవన్ సైతం అవే సంకేతాలు ఇస్తూ వచ్చారు. కానీ బీజేపీ కేంద్రం నాయకత్వం కోసం వేచి చూసే ధోరణితో కనిపించారు. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం ఓపెన్గా తాము సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పడం జనసేన తీరుపైన అసహనం వ్యక్తం చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమైన అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు బీజేపీ తాము జనసేనతో పొత్తులో ఉన్నా ఉపయోగం లేదనే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు పవన్కు రూట్ క్లియర్ అయింది. ఇక బీజేపీతో అధికారికంగా దూరం అవ్వడం టీడీపీకి దగ్గర అవడం లాంఛనంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.